కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో సెలెక్ట్ కమిటీ జాబితాను కాదని, వెయిటింగ్ జాబితా నుంచి సభ్యులను నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి సెలెక్షన్ కమిటీ 9 మంది జ్యుడిషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యుల జాబితా సిఫార్సు చేసింది. కానీ తీరా అపాయింట్మెంట్ లెటర్స్ చూస్తే సెలెక్ట్ కమిటీ లిస్టులోని 3 మాత్రమే స్థానం కల్పించారు. దీంతో వెయిటింగ్ జాబితాలో ఉన్న వారిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇవి ఎలాంటి అపాయింట్మెంట్స్ అంటూ అటార్నీ జనరల్ ను ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ ఏర్పాటు నియామకాలకు సంబంధించి ఇవాళ కూడా విచారణ జరిగింది. గతంలోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు, సభ్యుల నియామకం పైన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన. ఆ నేపథ్యంలోనే ఇటీవల మొన్న ఇది సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రానున్న నేపథ్యంలో, కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో 3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై ట్రిబ్యునల్ లో సభ్యుల నియామకాలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులకు సంబంధించి ఇవాళ ఆ నియామక ఈ రోజు మళ్లీ సుప్రీంకోర్టులో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు, సభ్యుల నియామకాలకు సంబంధించి ఈ జరిగినటువంటి నియామకాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వాస్తవానికి ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అదేవిధంగా మరో న్యాయమూర్తి చంద్రచూడ్, అదేవిధంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం దీనిపైన విచారణ చేపడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నియామకాలను కనుక చూస్తే తమకు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ట్రిబ్యునల్ నియామకాల్లో సభ్యుల నియామకాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం కానీ వాళ్ళని ఆయా ప్రాతిపదిక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక సెలెక్ట్ జాబితాను రూపొందిస్తారు. సెలెక్ట్ కమిటీ జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాల నుంచి మాత్రమే సభ్యుల నియామకం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ జాబితాలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు సెలెక్ట్ చేసినటువంటి జాబితాలో కాకుండా వెయిటింగ్ జాబితాలో ఉన్నటువంటి సభ్యులను నియమించడం అనే దాన్ని కోర్టు ఎత్తి చూపుతుంది. ఇవి ఎలాంటి నియామకాలని చెప్పి కూడా ధర్మాసనం ప్రత్యేకించి ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కూడా ఆ సెలక్షన్ కమిటీలో కూడా సభ్యుడున్నాము. మేము దాదాపు 534 మందిని జ్యుడిషియల్ మెంబర్ల సభ్యుల నియామకానికి, అదేవిధంగా 400 మందిని టెక్నికల్ సభ్యుల నియామకానికి సంబంధించి ఇంటర్వ్యూ చేశాము. ఆ మొత్తం సంఖ్యలోంచి కేవలం 10 మందిని జ్యుడిషియల్ సభ్యులుగా, అదేవిధంగా 11 మందిని టెక్నికల్ సభ్యులుగా రికమెండ్ చేశాము. కానీ దాంట్లో నుంచి కేవలం 3-4 మాత్రమే నియామకాలు చేశారు. మేము దేశవ్యాప్తంగా తిరిగి అందరు న్యాయమూర్తులు ఈ ఇంటర్వ్యూలు కానీ ప్రాసెస్ సంబంధించి అనేక సమయాన్ని వెచ్చించాము. ఇప్పుడు మేము చేసిన పనంతా నిష్ప్రయోజనంగా మారింది. మీ వైఖరి వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, పదే పదే ఇలాంటి వైఖరి తీసుకోవడం సరైనది కాదంటూ ఒక దశలో ఒకంత ఆగ్రహాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అదే సందర్భంలో జోక్యం చేసుకున్నటువంటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించినప్పుడు కూడా ధర్మాసనం కొంత సీరియస్ గానే స్పందించినట్టుగా కనపడుతుంది. మనం ఒక ప్రజాస్వామిక రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామిక దేశంలో ఉన్నామంటూ మీరు చేసిన ఇలాంటి వాటిని మేము అంగీకరించమని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఈ సభ్యుల నియామకాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 65 ఏళ్ల పదవి విరమణ వయసు ఉంటుంది. 2 ఏళ్ల క్రితం మేము జడ్జిలు, హైకోర్టు జడ్జిలు రైట్, థ్యాంక్ యూ డే సార్.